ఫ్రెండ్స్, ఈరోజు నేను వెనుగొండ పట్టణంలో పంచబీబీ దర్గాకు వచ్చాను. ఈ పంచబీబీ దర్గా ఎంతో ప్రసిద్ధిగా పేరు ప్రసిద్ధిగాంచినటువంటి దర్గా. ఈ దర్గాలో గురించి, విశేషాల గురించి, లోపల ఉన్నటువంటి పెద్దల గురించి అడుగుదాము. ఈ దర్గా గురించి చెప్తారు. ఈ దర్గా చాలా పాత దర్గా, పెనుగొండ బాబాయ్ దర్గా తర్వాత ఈ దర్గా కూడా చాలా ఫేమస్ అని విన్నాను. అదంతా ఈ పెనుగొండ పట్టణంలో ఎన్ని దర్గాలు ఉన్నాయో అన్ని దర్గాలు మీకు చూపించాలి అనుకునే ఉద్దేశంతో ఈ పంచబీబీ దర్గాను కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది పంచబీబీ దర్గా లోపల మహబూస్వామి దర్గా. ఎక్కడ ఏ దర్గాలో అయినా కానీ మహబూస్వామి దర్గా ఉండే ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఉంది. ఇది ఆలయ ప్రాంగణం బయట. హాయ్ ఫ్రెండ్స్, ఈ పంచబీబీ దర్గా గురించి దర్గా ముజావర్ అబ్దుల్ సలాం గారు మన ముందున్నారు. ఈ పంచబీబీ దర్గా అంటే ఏమి, ఈ పంచబీబీ దర్గా విశేషాలు, ఈ పంచబీబీ దర్గాకు ఎలా వచ్చింది గుర్తింపు అనేది ఈయన మాటల్లోనే విందాము. చెప్పండి. మీరు 450 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి బిజాపూర్ నుంచి వచ్చినారు. బ్లాక్ వస్తుంది. వీరు కర్ణాటక రాయచూరు నుంచి వచ్చినారు ఇక్కడికి. వీళ్ళు వచ్చి 450 సంవత్సరాలు అయింది. వీళ్ళ మహిమ ఏమంటే ఇక్కడ లేడీస్ మ్యారేజ్ కాకుండా ఇక్కడ ముడుపు కట్టుకొని పోతే తప్పకుండా మ్యారేజ్ అవుతుంది. ఇంకా ఒకటి వచ్చేసి సంతానం లేని వాళ్ళకి ఇక్కడ వడివాలు ఇస్తారు. వడివాలు కట్టుకుని పోతే సంతానం తప్పకుండా అవుతుంది. ఇది ఇక్కడ అంటే ఈ పంచబీబీ దర్గాలో ఇద్దరు పంచబీబీ దర్గాలో వీళ్ళు 5 మంది, ఒక సమాధిలో 3, ఇంకొక సమాధిలో 2. వీళ్ళు ఎందుకు ఇట్లా అయినారంటే వీళ్ళు ముందు ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళు ఒక రాజు బిడ్డలు కూతురు. ఇక్కడికి వచ్చి వీళ్ళు 450 సంవత్సరాలు అయింది. ఇక్కడ వచ్చి నమాజ్ చదువుకుంటూ ఉంటారు. వాళ్ళ అన్న ఒక ఆయన ఎన్నికలకి వస్తాడు. ఎక్కడ పోయినారు మా చెల్లెళ్ళు అని ఒక అన్న ఉంటారు. ఇంటికి ఆయన వచ్చి ఎన్కొని చేసి బాబాయ్ స్వామి దగ్గర ఇక్కడ ఉన్నారని చెప్తారు. వీళ్ళు ఇక్కడికి వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ పరపురుషులు ఎవరు వస్తారు, మా మానానికి ప్రాణానికి ఏమన్నా హాని కలుగుతుందని భగవంతుని వేడుకుంటారు. వీళ్ళు ఒక సైడ్ 3 నిలబడి, ఒక సైడ్ 2 నిలబడి భగవంతుని వేడుకుంటే భూమి చీలిపోతుంది. ఒక దారిలో 3 దిగిపోతారు, ఇంకొక దానిలో 2 దిగిపోతారు. సమాధి లోపలికి పోతేనే జాయింట్ అయిపోతుంది భూమి. వీళ్ళ అన్న వస్తారు ఇటుకి. వీళ్ళ అన్న వచ్చి చూస్తే గుర్తుగా జడ కుచ్చులు ఇచ్చి దిగుతారు లోపలికి. ఆ జడ కుచ్చుల్ని గుర్తు చేసుకొని మాట్లాడిస్తే సలాం చేస్తాడు వీళ్ళ అన్న. వీళ్ళు లోపల నుంచి జవాబు చెప్తారు. వాళ్ళు ఏమంటారు, మాకు ఇక్కడే ఇంకా మా స్థానం ఇక్కడే ఉంది, మేము రాము, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. అది ఇక్కడ ఉంది స్టోరీ. చూశారు కదా, పంచబీబీ దర్గా గురించి పెద్దలు ఎంతో బాగా వివరించారు. అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ పెద్దానికి కూడా